పానకం వడపప్పు పానకం వడపప్పు మరి పానకంకి కావాల్సిన పదార్థాలు ఏంటి పానకంకి కావాల్సిన బెల్లం వాటర్ ఇంకా కొంతమంది యాలకులు కూడా వేస్తారు బట్ మేమైతే జస్ట్ బెల్లం వాటర్ అండ్ కొంచెం మిరియాల పొడి వేస్తాం ఓకే మిరియాల పౌడర్ కూడా వేసుకుంటానా అంటే ఘాటు కోసమా కొంచెం మరి తీయగా ఉంటే కూడా కొంచెం ఇది కాదు కాబట్టి మిరియాల పొడి వేసుకుంటాం ఓకే వడపప్పుకి వడపప్పుకి జస్ట్ పప్పు నానబెట్టుకోండి ఏం పప్పు ఇది ఇది పెసరపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి పెసరపప్పు వాటర్ అంటే జస్ట్ ఎంతసేపు నానబెట్టుకోవాలి ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే కొంచెం నానుద్ది ఓకే ఓకే మరి ఇప్పుడు ఫస్ట్ ఏం చేసి చూపిస్తున్నాను ఫస్ట్ పానకం ఓకే పానకం కొత్త సంవత్సరం కొత్త పండ అదంటే కొత్త కుండలో చేస్తారు యా ఓకే ఎండాకాలము సో కుండలో చేసుకుంటే మంచిది కదా అలా ఫస్ట్ బెల్లం దాంట్లో వాటర్ ఆల్రెడీ కొంచెం నానబెట్టిన పెట్టుకున్నాము ఆల్రెడీ బెల్లం మనము నానబెట్టి పెట్టుకున్నాం యా అంటే ఎంతసేపు అవుతుంది ఒక వన్ అవర్ అవుతుంది అంటే బెల్లం మంచి కరిగిపోతుంది యాక్చువల్గా మొత్తం ఇప్పుడు ఈ పానకంకి ఏ బెల్లం యూజ్ చేస్తారు నార్మల్ బెల్లమే ఎర్ర బెల్లం అంటే రెండు రకాలు మూడు రకాలు ఉంటాయి ఎర్ర బెల్లంలో అంటే దాన్ని బట్టి వాళ్ళకి ఇంకా మనమైతే నార్మల్ ఇదే ఈ బెల్లం ఓకే ఎర్ర బెల్లం ఇందులో కొంచెం మిరియాల పొడి ఎందుకు శ్రీరామనవమికి పానకం స్పెషల్ తెలుసా క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా సో ఈ క్లైమేట్ అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ క్లైమేట్ తగ్గట్టు ఇవి తింటే కొంచెం చలవ చేస్తుంది అని చెప్పేసి ఇవి తీసుకుంటారు ఉట్టిగా కంటే మనకి పండగ వాటికి చేసుకుంటే కొంచెం ఓకే పానకం ఈ టైంలో అంటే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పానకం అనేది ఇప్పుడు చేస్తే అంటే బెల్లం అనేది ఐరన్ కంటెంట్ ప్లస్ మనకి చలవ చేస్తుంది అది తాగడం వల్ల వడపప్పు కూడా అంతే అంటే వడపప్పు గురించి పానకం తాగడం వల్ల హెల్త్కి కూడా మంచిది అని చెప్పేసి శ్రీరామనవమి రోజు శ్రీరాము అంటే నవమి రోజు అవి చేసుకుంటాం మనం ఓకే చూసారు కదండి అంటే శ్రీరామనవమికి వడపప్పు పానకంకి చేస్తున్నారు కాబట్టి దాని వెనుకున్న సీక్రెట్ అన్నమాట ఇవి నెక్స్ట్ పానకం తర్వాత ఇప్పుడు పానకం రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది ఏం లేదు ఒక వన్ అవర్ బ్యాక్ మనము బెల్లం నానబెట్టుకుంటే ఏమవుతుందంటే పూర్తిగా కరిగిపోతుంది ఆ తర్వాత బెల్లం ఒక కుండలో వేసుకొని ఆ వాటర్ అందులో కొంచెం మిరియాల పౌడర్ ఇలాచి ఇలాచి ఏంటంటే కొంతమంది ఇష్టపడరు కాబట్టి కొంతమంది వేసి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ప్రసాదం అది కొంతమంది పక్కకు తీసి పెడతారు కాబట్టి తినని వాళ్ళు వేసుకోరు తినే వాళ్ళు వేసుకుంటారు సో మనకి బెల్లం పానకం అనేది సింపుల్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏంట లైక్ గారు వడపప్పు వడపప్పు ఓకే ఇప్పుడు పానకం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వడపప్పు వడపప్పు ఎలా తయారు చేసుకోవాలి పప్పు నీళ్ళలో నానబెట్టాలి గంటకు ముందు అండ్ తర్వాత దాన్ని వడబోయాలన్నమాట అంటే ఇప్పుడు పప్పును ఆల్రెడీ మీరు నానబెట్టుకున్నారు వన్ అవర్ బ్యాక్ ఓకే సో దీన్ని వడపప్పు అని ఎందుకంటారంటే పప్పు నానబెట్టుకున్న తర్వాత దాన్ని వడబడతాం కాబట్టి దాన్ని వడపప్పు అని అంటారు అన్నమాట ఓకే ఓకే వడపప్పు అంటే వడపప్పు ఎందుకు అంటారు అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఇప్పుడు ఇది వడపప్పు వడపప్పు రెడీ అయిపోయింది అంటే వడపప్పు ఎందుకంటే వాటర్ కంటెంట్ లేకుండా మనము పూర్తిగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓన్లీ పప్పును మాత్రమే తీసుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించి తీసుకుంటాం కాబట్టి దీన్ని వడపప్పు అంటారు మరి శ్రీరాముడికి శ్రీరామనవమి రోజు ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇది ఓకే
మొత్తానికి పానకం వడపప్పు అయితే సింపుల్గా రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ కదా. మరి ఈ శ్రీరామనవమికి మీరు కూడా పాయసం పానకం మరియు వడపప్పు చేసుకుని అందరూ కూడా పూజ చేసుకుని నైవేద్యం సమర్పించుకోవాలి. మరి మరొక్కసారి నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరొక్కసారి నవతా టీవీ ఛానల్ ప్రేక్షకులకి మరియు వారి కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.